నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియసఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన తాత మనవడు అనే చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో 14/6/1974 ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఆఫీస్ నుండి ఇంటికి వస్తూనే ఉస్సురని నెట్టూరుస్తూ పడకుర్చీలో వాలాడు పద్మనాభం. అతడి రాక గమనిస్తూనే లోపలికి వెళ్ళిన సరస్వతి కప్పుతో కాఫీ తీసుకొచ్చి కుర్చీ పక్కనున్న స్టూల్ మీద ఉంచుతూ అంది, వేడి చల్లారిపోతుందేమో పుచ్చుకోండి అని. అరమూసిన కళ్ళు తెరిచి ఒక్కసారి ఆ కప్పు వంక, దానిలో నుంచి వెలువడుతున్న ఆవిర్ల వంక, భార్య ముఖం వంక చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు పద్మనాభం. తీసుకుంటాలే అన్నట్లు తలాడించాడు నిస్సత్తుగా. రెండు చేతుల్ని పొట్టమించి తీసి వెనక్కు మడిచి తల క్రిందులుగా అమర్చుకున్నాడు. 5 నిమిషాల తర్వాత మెల్లగా లేచి కూర్చుని కాఫీ అందుకున్నాడు. కాఫీ మీదుగా మేగడల్లే తరక కట్టింది. ముందు దాన్ని తీసి విదిలించాడు చూపుడు వేలుతో. తర్వాత నెమ్మదిగా కాఫీ తాగటం పూర్తి చేశాడు. గుమ్మంలోనే కూర్చుని బియ్యంలో బెడ్డలేరుతోంది సరస్వతి. సూరిబాబు ఏం చేస్తున్నాడే, భార్యనుద్దేశించి అడిగాడు. ఆడుకుందుకు వెళ్ళాడంటూ జవాబు వస్తుందేమోనని అతడి ఆశ. దొడ్లో అరుగు మీద కూర్చుని చదువుకుంటున్నాడు అంది సరస్వతి. రే సూరి, పెంకులెగిరేటట్లు పిలిచాడు. ఉలిక్కి పడింది సరస్వతి. పరిగెత్తుకొచ్చాడు సూరిబాబు. తండ్రి ఎందుకంత కేక వేశాడో అర్థం కాక, సాయంత్రం పూట 6 బయట గాల్లో ఆడుకోమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? 5 నుంచి 7 దాకా ఆటలు, 7 నుండి 9 దాకా చదువు అని చెప్పానా లేదా? బిక్కమొహం వేసుకుని తల్లివైపు చూశాడు సూరి. దాని మొహం అంక చూస్తావేం, జవాబు చెప్పు. ఇవాళ మీ ఫుట్బాల్ మ్యాచ్ ప్రాక్టీస్ లేదా అడిగాడు. లేదండి. ఏం ఎందుకు లేదు, రేపే కదా మీరు ఆడేది. అవును, కానీ మ్యాచెస్ ఇవాళే మొదలైపోయాయి, అందుకే గ్రౌండ్ ఖాళీ లేదు, ప్రాక్టీస్ లేదు చెప్పాడు. అందుకని దొడ్లు ఆఘోరిస్తున్నావా? రేపు ఆడాల్సిన వాడివి కదా, వాళ్ళ మ్యాచ్ చూడాలి, వాళ్ళు ఆడే తీరు నేర్చుకోవాలని లేదా నీకు? మీ టీం వాళ్ళెవరూ ఆడ చూడటానికి ఉండలేదా, అంత కొంపల్లోనే తగలడ్డారా కోపంగా అన్నాడు. చాలా అడ్డంగా ఆడించాడు సూరిబాబు. మరి నువ్వు మాత్రం కొంప మునిగినట్టు పరిగెత్తుకొచ్చేసావు అంతేనా? 1-2 గేములు చూసిన కొద్దీ మెళుకువలు తెలుస్తాయి, ప్రతి గేమ్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలని చెప్పానా లేదా చెప్పాడు పద్మనాభం. కానీ అమ్మ ఆట లేకపోతే వచ్చేసేమంది. పొద్దుకూకిన దగ్గర నుంచి, ముద్ద నోట్లో పడ్డ దగ్గర నుంచి కళ్ళు కూరుకుపోతాయండి వాడికి. అప్పుడు చదివేమిటి వాడి మొహము, నా మొహమును, అక్షరాలన్నీ అలుక్కుపోయి సున్నాల్లా కనిపిస్తుంటాయి. అందుకే ప్రాక్టీస్ లేని రోజునైనా శుభ్రంగా స్నానం చేసి కూర్చుని చదువుకోమన్నాను నేనే సంజయ్షిగా అంది సరస్వతి. నిద్రొస్తే నిలబడి చదువుకోమను, అంతేగాని సాయంత్రాలు ఎక్సర్సైజు పాడో లేకుండా ఆడదానిలా కొంపలో కూర్చొని చదువుకోమంటావా గయ్యమన్నాడు పద్మనాభం. పిల్లిలా బయటకు నడిచాడు సూరి. చాట తీసుకుని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది సరస్వతి. మళ్ళా వెనక్కు జారగిలబడ్డాడు పద్మనాభం. బయటికి వెళ్ళిన కొడుకు వంకే చూస్తూ, 12 ఏళ్లు దాటినా ఇంకా 6 ఏళ్ల వెధవలా ఉంటాడు, తనలాగే అర్భనాకర్ప శరీరము వాడు, చీపురు పుల్లల, తల్లి పోలికైనా రాలేదు కర్మ, దానిది ఊప ఒళ్ళు కదలటానికైనా లేకుండా. పర్సనాలిటీ రావాలి వాడికని రకరకాల టానిక్లు తెస్తూ ఉంటాడు తను, అదేం కర్మము మరి, ఎన్ని తాగినా ఎన్ని తిన్నా వాడంతే. విసుగ్గా కళ్ళు మూసుకున్నాడు. ఆఫీసులో వర్క్ మరీ ఎక్కువైపోయిన రోజల్లా మనసు అలాగే ఉంటుంది పద్మనాభానికి. స్టేట్లో ఏ మూల గేమ్స్ కాంపిటీషన్స్ జరిగినా ఆఫీసులో పని ఎక్కువైపోతుంది అతడికి. అతడి సెక్షన్లో 2 కో-క్లర్కులు స్టేట్ లెవెల్లో ఛాంపియన్లు, ఒకతను క్రికెట్ ప్లేయర్ అయితే మరొకడు టెన్నిస్ ఛాంపియన్. నెలకి 2 రోజులు ప్రాక్టీస్ పేరుతో 2:00 చెక్కేస్తుంటారు వాళ్ళిద్దరూ. ఇక ఇద్దరి పని తనే పంచుకుని పూర్తి చేయాల్సి ఉంటుంది పద్మనాభం. 1-2 సార్లు మొరాయించాడు తను వాళ్ల పని చేయలేనని. అప్పుడు వాళ్ళ ఆఫీసర్ పిలిచి ఇచ్చిన ఉపన్యాసం బ్రతికున్నంతకాలం గుర్తుంటుంది పద్మనాభానికి. చూడు పద్మనాభం, ఆరోగ్యం దేవుడిచ్చే వరం, ఆ వరం అందరికీ దొరికేది కాదు. ఆ ఆరోగ్యవంతుల్లోనూ కొందరే ప్లేయర్స్ కాగలరు. ప్లేయర్స్ అందరూ కూడా ఛాంపియన్లు కానూ లేరు, బహుమతులు గెలుచుకొనూ లేరు. 100లో ఒకళ్ళు ఉంటారు అలాంటి శక్తివంతులు. మనం అందరం ఛాంపియన్లు కావటం అలా ఉంచి కనీసం ఆ ఆటల పేర్లు పద్ధతులు కూడా సరిగ్గా తెలియవు మనకి. అటువంటి ఛాంపియన్లు మన ఆఫీసులో ఉన్నందుకు మనం గర్వించాలి. ఆ ఆర్ట్ వాళ్లల్లో ఉన్నందుకే మనం వాళ్ళని ప్రోత్సహించాలి.
నువ్వు మరి ఆఫ్టర్ ఆల్ కాస్త పని సాయం చేస్తూ వాళ్ళతో కోఆపరేట్ చేయలేవా? చాలాసార్లు చూశాను నువ్వు విసుక్కటం. బీ స్పోర్టివ్ మిస్టర్ పద్మనాభం, డోంట్ బి జెలస్ అన్నాడు. ఒళ్ళు మండిపోయిన అవతలివాడు తన జుట్టు చేత ధరించిన అపర శివుడు కావటాన కామ్గా బయటకొచ్చేశాడు. వాళ్లల్లో ఆర్ట్ ఉంటే ఉండుగాక. వాళ్ళ ఆటకారుదనానికి ఇస్తున్నారా జీతం? పనిచేస్తున్నందుక? అయినా ఆటలొక్కటే కాళ్ళలా? ఆటకాళ్లకు పని కూడా ఇవ్వకుండా అంత బ్రాడ్ మైండెడ్గా ప్రోత్సాహాన్ని అందించే ఆ ఆఫీసరే తనకెందుకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడు? వాళ్ళకి ప్రాక్టీస్ ఉందంటే రెండింటికల్లా పర్మిషన్ ఇచ్చి పంపేస్తున్నాడు. తన మధ్య పోటీ వేళకు నవలు అందించాల్సి వచ్చి ఒక్కరోజు సెలవు పెడితేనే మర్నాడు ముఖం వాచేలా చీవాట్లు పెట్టాడు. తన రచనలకు ఏం ప్రోత్సాహం ఇచ్చి దోహదం చేస్తున్నాడు? క్లబ్ ఫండ్తో వాళ్లకు బ్యాట్లు బంతులు కొనిచ్చి గ్రౌండ్ తయారు చేయించి పెట్టి సహాయపడుతున్నాడే. మరి తనకు కనీసం తెల్ల కాగితాలన్నా ఇస్తున్నాడా? వేదపది, పోయిన నెలతో 2 వారాల్లో వరుసగా 2 రేడియో ప్రోగ్రాంలుండి రికార్డింగ్కు వెళ్లాల్సి వచ్చి సెలవు పెడితేనే ఆఫీస్ అన్నది మీ పర్సనల్ యాక్టివిటీస్కు పోను, మిగతా రోజులు పనిచేయడానికి కాదయ్యా, అవన్నీ వర్కింగ్ అవర్స్ దాటిన తర్వాతే అంటూ 1/2 గంట సతాయించాడు. అప్పుడేమైందిట ఈ స్పోర్టివ్ మెంటాలిటీ? పైగా అద్భుత మానసిక చిత్రణ వైచిత్రితో పండిత రంజకంగా తను రాసే కథలు వ్యాసాలు వచ్చిన కవితలని చాదస్తపు రాతలండి, ఎవళ్ళని ట్రై చేసినా రాసి పారేయగలం అంటూ విమర్శిస్తాడు చాటుగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర. ఇది జలసీ కాక మరేమిటో. అయినా ఆయన ఒక్కడనే కాదు, ఆఫీసులోనూ బయట కూడా అందరూ అంతే. ప్లేయర్స్కున్న గ్లామర్ రైటర్స్కు లేదుగాక లేదు. అవును మరి, ఆటగాళ్లకి ప్రతి వాళ్ల చూపుల్ని ఆకట్టుకోగల ఫిజికల్ పర్సనాలిటీ ఉంటుంది, రచయితల్లో ఉండే మెంటల్ పర్సనాలిటీ, మానసిక దారుఢ్యతను చూడగల జ్ఞాననేత్రం సామాన్యులకు ఉండదు. అందుకే సామాన్యులకు రచయితల్లోని శక్తి ప్రస్ఫుటంగా కనపడదు. ఆ ఏముంది, ఆ పాటి రాతలు రాయగలగడం ఓ గొప్పేనా అని చప్పరించేస్తారు. ఆ పాటి అంతకన్నా గొప్పవే కూడా, ఐడియాలు నాకు తాడుతూనే ఉంటాయి. రాయాలంటే వేధవది ఓపికండదు, ఓపికన్న తీరుకుండి చావదు. పైగా రైటింగ్ బిజినెస్ ఉంది చూశారు, గొప్ప బోర్ అంటూ ప్రగల్భాలు చెప్పుకుంటూ కొట్టిపారేస్తారు. అయితే ఇతివృత్తాలు తట్టడం అనేది రచనలో ఏ పదోవంతు మాత్రమేనని, ఆ ఐడియాకు అందమైన శైలిని అమర్చి చక్కని కథనంతో వన్నె తెచ్చి ప్రారంభము ముగింపు ఆకర్షణీయమైన ఫ్రేమ్లా తీర్చి పాఠకరంజకమైన రచన చేయటం అంత తేలికైన విషయం కాదని తామెన్నోసార్లు భావాలని భాషలోకి అనువదించే ప్రయత్నంలో కలం పుచ్చుకు కూర్చుని 2 లైన్లైనా రాయకముందే కలం సాగించే హఠం భరించలేక దాన్ని జయించలేక లేచిపోతూ ఉంటామని ఎవ్వరూ గుర్తు తెచ్చుకోరు. గుర్తించినా బహిరంగంగా అంగీకరించరు. అసలు సామాన్య జనుల విషయం వదిలేసి కళానిలయులైన ఏ సినిమా తరల విషయమో తీసుకున్నా తమకింత గ్లామర్ ఖ్యాతి కల్పించనివి కూడిపెడుతున్నవి ఎవరో మేధావులు చేసిన రచనలేనని, వారు సృజించే పాత్రల కార్బన్ కాపీలే తాము ధరించే వేషాలని కనీస కృతజ్ఞతైనా రచయితల పట్ల చూపరు. వాళ్ళేదో తమ దయ మీద ఆధారపడి బ్రతుకుతున్నట్లు తలుస్తారు. మళ్ళీ ఈ ఆడతారలకు ప్లేయర్లంటే ఎంత మోజో, ఫలానా క్రికెట్ ప్లేయర్ అంటే నేను పడిచేస్తాను, ఫలానా హాకీ ఆటగాడు నా మానసిక ప్రియుడు అంటూ ప్రకటనలు. లోకమే అంతైనందుకు తనను తాను నిందించుకోవాలి, ప్లేయర్ కానందుకు రచయిత అయినందుకు అంతే తప్ప ఆఫీసర్నో కొలీగ్స్నో ఇరుగు పొరుగునో ఇల్లాలను తిట్టుకుని ఏం లాభం? అసలు ఇంతకీ మూలం తన తల్లి, ఆడపెంపకం మూలానే తను ఇలా మఫులా తయారయ్యాడు. అదే తన తండ్రి బ్రతికుండి ఆయన చేతిలో తను పెరుగుంటే ఇలాగయ్యేవాడేనా? ఆలోచనలకు అక్కడితోటే ఫుల్ స్టాప్ పెట్టేయాల్సి వచ్చింది సరస్వతి కేకతో పద్మనాభానికి. అలా బజారులోకి వెళ్ళి కూరలు ఏమన్నా తెస్తారా కాస్త? పొద్దున్న కూర మొక్కలు లేక దొడ్లో తోటకూర మొక్కలు 4 పీకి అబ్బబ్బా భారతం చదవకే ఆ సంచిలా పాడే అంటూ లేచాడు. నిస్సత్తువుగా సంచి అందుకుని కాళ్ళు చెప్పుల్లోకి పోనిచ్చి బయటకు అడుగులు వేశాడు. వేధవ సూరిగాడిని పంపినా పోయేది, ఇప్పుడు 1 మైలు దూరం నడవాలి మార్కెట్లోకి అనుకుంటూ బయలుదేరాడు. పద్మనాభానికి చిన్నతనంలోనే తండ్రి పోయాడు. పెద్ద కొడుకు కావటం మూలాన తల్లికి అతడే ఆసరా కాక తప్పింది కాదు. తన పెంపకంలో ఎక్కడ లోటొచ్చిపోతుందో, ఎక్కడ కొడుకు చెడు సహవాసాలకు మరిగి తనకి తను కాకుండా పోతాడోనని ఆవిడ అహర్నిశలు తపన పడేది. డిసిప్లిన్ పేరిట అతి కఠినంగా ప్రవర్తిస్తూ యమచెరలో పెంచింది పిల్లలందరినీ. ముఖ్యంగా త్వరలో పైకి రావలసిన వాడు, మిగతా తోబుట్టువులకు మార్గదర్శకుడు కావలసిన వాడు అయిన పద్మనాభాన్ని సాయంత్రం బడి వదలటంతో ప్లేగ్రౌండ్లో చేరి చీకట పడేదాకా ఆటలాడుకునేవాళ్ళు తోటి పిల్లలంతా.
పద్మనాభం మాత్రం బడి వదిలిన 10 నిమిషాల్లో ఇల్లు చేరకపోయాడా? బడిత పూజ తప్పేది కాదు తల్లి చేతుల్లో. ఎలిమెంటరీ స్కూలేనే కాదు ఈ పరిస్థితి, హై స్కూల్కి వచ్చినా మారింది కాదు. స్కూల్ విడవగానే ఇంటికొచ్చి తల్లి ఏమైనా పెడితే తిని కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని తమ్ముళ్లను చెల్లెళ్లను కూర్చోబెట్టుకుని చదువుకు ఉపక్రమించేవాడు. రాను రాను ఆ రకపు జీవితానికి అలవాటు పడిపోయాడు పద్మనాభం. ఆటల్లో పడితే ఏ చెయ్యో కాలు విరగొట్టుకుంటే చచ్చే చావుకొస్తుందన్న భయం కొద్దీ. ఆటల్లో చేరనివ్వకపోయినా సాయంత్రాలు ఏ లైబ్రరీ నుంచో కథల పుస్తకాలు పత్రికలో తెచ్చుకుని చదువుకుంటుంటే మాత్రం ఏం అనేది కాదు ఆవిడ. దాంతో కాలక్షేపానికి పుస్తకాలను ఆశ్రయించటం బాగా అలవాటైపోయింది పద్మనాభానికి. హై స్కూల్లో సాహిత్య సాంస్కృతిక ఉత్సవాల్లో పై చెయ్యి సంపాదించుకోగలిగాడు. తద్వారా వ్యాసాలు రాయటం ఉపన్యాసాలు ఇవ్వటం బాగా అలవడ్డాయి. క్రమేపీ హై స్కూల్ మ్యాగజైన్లకి సావనీర్లకి కథలు కూడా రాయటం మొదలుపెట్టగలిగాడు చిన్న చిన్నవి. మెల్లగా సాహితీ రంగంలో పరిజ్ఞానం కలిగింది కొంతగా. అయినా హై స్కూల్ రోజుల నుంచి ఆటగాళ్లైన తోటి విద్యార్థుల డామినేషన్ అతడి మీద బాగా ఉండేది. వాళ్ళు జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ గ్రిగ్ పోటీలని అవని ఇవని ప్రతి 2-3 ట్రిప్పులు హై స్కూల్ ఖర్చుతో తిరిగొచ్చేవాళ్ళు. వాళ్ళు ఏదో ఒక బహుమతి గెలుచుకొచ్చిన ప్రతిసారి స్కూల్ అంతా సంబరాలు జరిగేవి. వాళ్ళు తెచ్చిన ఆ షీల్డులు కప్పులు పుచ్చుకుని స్కూలు పిల్లలంతా ఊరంతా ఊరేగేవాళ్ళు. హీరోల్లాగా బోర విడుచుకుని నడిచేవాళ్ళు ఆ ఊరేగింపు ముందర ప్లేయర్స్ అంతా. పద్మనాభానికి చాలాసార్లు జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ వక్తృత్వ వ్యాసరచన పోటీల్లో బహుమతులు వచ్చాయి. కానీ ఆ బహుమతులు గెలుచుకున్నప్పుడు అతన్ని హెడ్ మాస్టరు తెలుగు మాస్టరు తప్ప మరెవరు అభినందించిన పాపన పోలేదు. హెడ్ మాస్టర్ కూడా ఉదయపు ప్రార్థనా సమావేశంలో బహుమతి వచ్చిన విషయం ప్రకటిస్తూ 1 నిమిషం సేపు అభినందించేవాడంతే. ఊరేగింపులు పూలదండలు లేకపోతే మానే. 4 విద్యార్థులు ఉపాధ్యాయులు పొగడకన్నా పోయిరి అనుకుంటూ చాలా చిన్నపుచ్చుకోవలసి వచ్చింది ఆ పసి మనసులో అతడు. అలాంటి ప్రతి సందర్భాన నేనే గనక చిన్నతనం నుండి ఏ ఫుట్బాలో వాలీబాలో ఆడుతూ ఉన్నట్లయితే ఈ పాటికి ఛాంపియన్ కాకపోయినా మంచి ప్లేయర్ అన్నా కాకపోయేవాడినా టీంలో మెంబర్ అన్నా అయి ఉండేవాడిని కాదా, ఈ గతి పట్టకుండా తప్పించుకోగలిగేవాడిని కాదా అని తనని తానే తిట్టుకుంటూ తల్లిని తిట్టుకునేవాడు. అయితే ఇంటికెళ్ళి చాటుగా ఏడ్చుకుంటున్నప్పుడు తల్లి చూసి దగ్గరకు తీసుకుని పలికే ఓదార్పు వచనాలు మాత్రం అతడికి కొంతలో కొంత ఉపశాంతి కలిగించేవి. చూడు బాబు, ఎవరు మెచ్చుకున్నా మానినా నీ బహుమతులే నిజంగా గొప్పవి. కేవలం నువ్వు నీ స్వశక్తితో గెలుచుకున్నవి. ఆటల్లో బహుమతులు అంటావా? 10 మంది పాటు పడగా పలు పరిస్థితులు తోడ్పడగా వచ్చినవి. నీకు అలవాటైన చోట మరొక కొత్త ఊరివాడొచ్చి వాడితే వాడు తేలిగ్గా ఓడిపోవచ్చు. నీ టీంలో ఒకడికి ఆ పూట కాస్త ఓపిక తక్కువగా ఉంటే అవతలి జట్టు సునాయాసంగా గెలవచ్చు. వాదనతో మోసగించే గెలవచ్చు, బలాన్ని ప్రయోగించే గెలవచ్చు. ఏమైనా అది సామూహిక విజయమే. కానీ మరి నీది? నీ బుర్రతో ఆలోచించి నీ తెలివితేటలు ఉపయోగించి నీ బుద్ధిబలంతో నువ్వక్కడివే గెలుచుకున్న బహుమతి. దానికి మేధావుల మెప్పు ఎప్పుడూ ఉంటుంది. 4 కుర్రవేధవులు మెంచుకోనంత మాత్రాన దాని విలువ దిగజారిపోదు. అయినా ఇంత లావు ఒళ్ళుండటం చాలు చాలా ఆటల్లో గెలవటానికి. ఒళ్ళు కావాలంటే తెచ్చుకోవటం అసాధ్యం కాదు. వేల రకాల టానిక్లు మాత్రలు వస్తున్నాయి ఈ రోజుల్లో. అయితే ఏ డాక్టర్లు ఏ మందులు ఇవ్వలేనిది మేధాశక్తి అన్న విషయం గుర్తుంచుకుంటే నువ్వు ఇలా దిగులు పడవు. కలం ఎప్పుడూ కత్తి కన్నా గొప్పదే. ఆయుధాలతో వాళ్ళు గెలుచుకునే ఆటల కన్నా కలం వాడి నువ్వు తెచ్చుకునే బహుమతులే మిన్న. అంచేత ఏడవకు నిరాశపడకు అనేది తల్లి. ఆ మాటలు మార్ఫియా మత్తుల తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించినా మళ్ళీ 2 రోజులు తినగానే మళ్ళీ స్కూల్లో అవతలి వాళ్ళు ప్రశంసిస్తే డామినేషన్ పెరగగానే కడుపులో మంట రగిలేది పద్మనాభానికి. ఏం చేయలేక పళ్ళు నూరుకొని ఊరుకునేవాడు. స్కూల్ ఫైనల్లో ఉండగా ఏదో తెగింపు కలిగింది. క్రికెట్ టీంలో ఓ మంచి ఆటగాడికి పద్మనాభం రచనలంటే కొంత అభిమానం. అది ఆధారం చేసుకుని అతన్ని బ్రతిమాలి సామచ్చరికపు పోటీల్లో క్రికెట్ కట్టాడు పద్మనాభం. మంచి ఆటగాళ్ళున్న టీంలోనే స్థానము సంపాదించాడు మిత్రుడి వలన. ఫీల్డింగ్ చేసినంతసేపు పర్వాలేదనిపించాడు. అవతల జట్టు వాళ్ళు కంగారు కూడా పద్మనాభం ఆడుతున్నాడు ఏమిటా అని. తర్వాత బ్యాటింగ్ వచ్చింది. 7-8 రన్స్ సవ్యంగానే తీశాడు. మరొకసారి రన్స్ చేస్తూ మధ్యలో ఉండగానే బాల్ వికెట్స్ను సమీపిస్తున్నట్లు అనుమానం కలిగింది. కంగారులో ఎదురుగా రన్ చేస్తున్న పార్ట్నర్ని గుద్దేశాడు. ఇద్దరూ పిచ్ మధ్యలో పడిపోయారు. బాగా దెబ్బలు తగిలాయి. చివరకు టీం ఓడిపోయింది.
అందరికీ రాయి విసిరే అవకాశం లభించింది. ముక్త కంఠంతో పద్మనాభాన్ని తిట్టారు, అవమానించారు. బుద్ధి లేకపోతే ఎంత స్నేహమైతే మాత్రం వాడిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారా? వాడికేం వచ్చని బరాబరా 4 వాక్యాలు బరికేయటం, క్రికెట్ ఆడటం అంటే అంటూ దులిపేశారు టీం కెప్టెన్ని. చేతగాని వాడివి, నీ వ్యాసంగంలో నువ్వు ఉండక తగుదునమ్మా అంటూ ఆటల్లో ఎందుకు చేరావురా? నువ్వెలాగూ గెలవలేవు, పైగా వాళ్ళని ఓడగొట్టావు కదరా అన్నారు మొహం మీదే. మళ్ళీ జన్మలో ఆటల జోలికి పోలేనంతటి అవమానం ఫీల్ అయ్యాడు పద్మనాభం. పెద్దవాడయ్యాడు, విద్యార్థి దశ ముగిసింది, ఉద్యోగస్తుడయ్యాడు. రచయితగా సంఘంలో పేరు వచ్చింది, పెళ్లి చేసుకున్నాడు. భార్య పండంటే 2 పిల్లల్నే ఇచ్చింది. అతనికి మాత్రం ఆటలన్నా స్పోర్ట్ మ్యాన్ అన్నా మోజు తగలేదు. వాళ్ళని తిట్టుకుంటాడు, వాళ్ళకన్నా తను 1000 రెట్లు గొప్ప అనుకుంటాడు. కానీ అదంతా ఆత్మవంచనే. అంతరాంతరాల్లో అతడికి వాళ్ళంటే గౌరవమే, తనకి తనంటే లోకువే. తను గొప్ప ఆటగాడు కాలేకపోయినందుకు, అంత పర్సనాలిటీ సాధించలేకపోయినందుకు చింతే. కొడుకు పుట్టినప్పుడే అనుకున్నాడు వాణ్ణి తప్పకుండా మంచి ఆటగాడిని చేసి తీరాలని. తనలో తను సాధించలేనిది కొడుకులో చూసుకొని మురిసిపోవాలని. చదువులో అతిశ్రద్ధ చూపేవాళ్ళు మంచి ఆటగాళ్లు కాలేరని అతడి నమ్మకం. అందుకే కొడుకును కేవలం పుస్తకాల పురుగులా కాకుండా మంచి మార్కులతో పరీక్షలు పాస్ కాగలిగే స్టాండర్డ్లో మాత్రమే ఉంచాలని అతడి తపన. అతడి భార్యకి ఇవన్నీ తెలియవు. కొడుకు క్లాసులో ఫస్ట్ ఉండాలని అందరు తల్లుల్లాగే కోరుకుంటుందామె. తన భావాలన్నీ భార్యతో విప్పి చెప్పుకోవటానికి పద్మనాభానికి జంకు. ఇదంతా చెప్పుకుంటే తనలోని రచయితను తనే చిన్నపుచ్చుకున్నట్లు అవుతుందేమోనని అనుమానం. అంతా విని తనే బయటపెట్టుకున్న తన ఇన్ఫీరియారిటీని చూసి భార్య నవ్వేసి ఎగతాళి చేస్తుందని భయం. అందుకే అస్తమానం కొడుకుని చదువుకో చదువుకోమంటూ శతపోరే సరస్వతిని కసురుకునేవాడే తప్ప ఇది అంటూ కారణం చెప్పలేకపోయేవాడు. ఇదేం చూద్దామమ్మా, చదువుకోమని కోప్పడాల్సింది పోయి చదువుకుంటూ ఉంటే చీవాట్లు పెడతాడు ఈయన అనుకునేది సరస్వతి. ఆమెకు తగ్గట్టుగానే సూరిబాబుకు కూడా చదువు మీదే ఆసక్తి హెచ్చు. ఆటలాడాలంటే భయం. 4 కలిసి పోటీగా గెంతేపాటి దేహదారుఢ్యం అతడికి లేదు. తండ్రి పోలికే వచ్చింది పర్సనాలిటీ విషయంలో. గాలి వేస్తే పడిపోయేలా ఉంటాడు. అయినా పిల్లలకుండే సహజమైన సరదా కొద్దీ అప్పుడప్పుడు ఆటలాడదామని ఉబలాట పడినా కబడ్డీ ఆడుతూ ఉంటే వీడు కోతకు వెళితే చాలు, ఏ చెయ్యో కాలో పట్టుకుని లాగి పడేసేవాళ్ళు అవతల జట్టు వాళ్ళు. వాళ్ళకి సూరిబాబును పట్టడం ఏ నోరు వాయలేని కుక్క పిల్లని పట్టినట్లు ఉండేది. ఎలుక పిల్లని గండు పిల్లులు పట్టుకున్నట్లు ఒడుపుగా పట్టేసేవాళ్ళు. వాళ్ళ భల్లూకపు పట్టులో వాడికి ఊపిరి కూడా చిక్కేది కాదు. పైగా తరచూ క్రింద పడగా ఒళ్ళంతా దెబ్బలు కూడా తగిలేవి. మరొకసారి వాలీబాల్ ఆడబోతే బంతిని కొట్టబోయి ఎగిరి చెయ్యి బెణికించుకుని వారం దాకా తోమించుకోవలసి వచ్చింది. అప్పట్నుంచి ఆటలంటే చెడ్డ చికాకు వాడికి. హాయిగా కూర్చుని వాళ్ళ నాన్న రాసిన నవలలో, వాళ్ళ అమ్మ చదివే పత్రికలో చదువుకోవటం, క్లాసులో ఫస్ట్ వచ్చేందుకై పాఠాలు చదువుకోవటము తేలిగ్గా సులువుగా తోచేది. అయినా పద్మనాభం వీలు చిక్కినప్పుడల్లా వాణ్ణి కూర్చోబెట్టుకుని స్పోర్ట్స్ మ్యాన్ ప్రతిభలను వివరిస్తూ ప్రోత్సహించే ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. ఎలాగైనా వాడికి ఆటల మీద అభిరుచి కలిగించాలని చూసేవాడు. స్టేడియంలో ఏ స్టేట్ లెవెల్ ఆటల పోటీలు జరుగుతున్నా కొడుకుని వెంటబెట్టుకు వెళ్ళసాగాడు. పద్మనాభానికి నిజానికి చాలా ఆటల పేర్లే తప్ప కామెంటరీలు వినటం కూడా రాదు. ఈ మధ్య ఓసారి ఇండియాకి ఇంగ్లాండ్కి మధ్య క్రికెట్ పోటీ మంచి పోటా పోటీగా నడుస్తోంది. ప్రజలందరూ ఆ ఆట మీద కాన్సన్ట్రేట్ చేసి నిమిష నిమిషానికి కామెంటరీ ఉత్సుకతతో వింటున్నారు. ఆ మధ్యాహ్నం ఆఫీసులో ఎవరో అడిగారు హడావుడిగా వస్తున్న పద్మనాభాన్ని. గురువుగారు, లేటెస్ట్ న్యూస్ ఏమిటి అని ఉత్సాహంగా చెప్పాడు పద్మనాభం. సాయంత్రం 5:30 రవీంద్ర భారతిలో నారాయణరెడ్డి గారి కవితా ప్రసంగం ఉందిట, ఇప్పుడే తెలిసింది అన్నాడు. మతిపోయినట్లు చూసి పరిగెత్తాడు అవతల వ్యక్తి. పక్కనున్న మరొక ఫ్రెండ్ అన్నాడు, లేకపోతే మరి పద్మనాభం గారిన క్రికెట్ స్కోర్ అడిగేది, ఆయనకు అసలు ఆట జరుగుతున్నట్లు కూడా తెలియకపోవచ్చు. చర్రుమంది పద్మనాభానికి. కానీ నిజానికి అతడికి తెలియదు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నట్లు. అందుకే అవమానంతో మొహం కందిపోగా తల తిప్పుకు వెళ్ళిపోయాడు. అటువంటి సంఘటనలు సైతం కొడుక్కి వివరించి, నువ్వు అటువంటి అవమానాలను ఎదుర్కొనే అవస్థలో పడకుండా ఉండాలన్నట్లుగా చెప్పేవాడు. విన్నట్లే విని మర్చిపోయేవాడు వెంటనే సూరిబాబు. అతడికి తండ్రి మాటల కన్నా తల్లి మాటలే ఆచరణీయాలుగా తోచేవి. రాత్రి భోజనాలు జరుగుతున్నాయి. తండ్రికి కొడుక్కి వడ్డిస్తోంది సరస్వతి. నాన్నా పిలిచాడు సూరిబాబు మధ్యలో తలెత్తి మెల్లగా. తండ్రి భోజనాల వేళ చల్లగా ఉంటాడని తెలుసు వాడికి. ఏరా అన్నాడు పద్మనాభం. మరి
మరి రేపు మా స్కూల్లో వ్యాసరచన పోటీలు ఉన్నాయి, టాపిక్ ఇవాళ్ళే చెప్పారు, మీరేమన్నా పాయింట్లు చెప్తారేమోనని నట్టుతూనే విషయం బయటపెట్టాడు. వ్యాసరచన పోటీలా, రేపేనా అన్నాడు. రేపు సాయంత్రమే ఫుట్బాల్ పోటీ కదూ. అవును నాన్న. మరి వ్యాసరచన ఎన్ని గంటలకి? సాయంత్రమేనండి. మరి సాయంత్రమే అయితే వ్యాసరచనకి ఎలా వెళ్తావు? ఆట మానేస్తావా? సిగ్గులేదు, గర్జించాడు పద్మనాభం. మళ్ళా నోరెత్తలేకపోయాడు సూరిబాబు. రేపు ఆ వెధవ పోటీలకేం వెళ్ళక్కర్లేదు, ఫుట్బాల్ టీంలో ఆడి తీరాలి. నేను వస్తాను చూడటానికి, గేమ్ చెడగొట్టడానికి వీల్లేదు, తెలిసిందా? పడుకోబోతూ మళ్ళా గుర్తు చేశాడు పద్మనాభం. మర్నాడు సాయంత్రం తను కూడా వాళ్ళ స్కూల్కి వెళ్ళాలని, మ్యాచ్ చూడాలని ఎంతో వెవ్వుళ్ళూరాడు పద్మనాభం. గోల్స్ కొడుతూ ఉండగా కొడుకును చూడాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ 4 గంటల వేళ ఆఫీసర్ వచ్చి అవసరమైన పని అప్పచెప్పడంతో ఆఫీసులోనే 6 గంటలు దాటేయాల్సి వచ్చింది అతడికి. తిట్టుకుంటూ బయటపడేసరికి మసక చీకట్లు కమ్ముకున్నాయి. కాళ్ళు ఈడ్చుకుంటూ ఇల్లు చేరుకున్న పద్మనాభానికి వరండాలో ఎదురైన దృశ్యం మతి పోగొట్టి కంగారు పెట్టింది. విజయవార్తతో కొడుకు ఎదురవుతాడనుకుంటే మూలుగుతూ మంచంలో పడుకుని కనపడ్డాడు. పక్కనే కూర్చుని కన్నీళ్లు తుడుచుకుంటోంది సరస్వతి. ఏమైందే? కంగారుగా అడిగాడు భార్యని. నవ్వంద, ఏం కావాలో అదే అయ్యింది. వద్దు వద్దు, నాకు చేత కాదు ముర్రో అంటూ ఉంటే వెళ్ళు వెళ్ళు ఆటలాడుపమ్మని బలవంతాన ముందుకు నెట్టారు మీరు. సాయంత్రం ఫుట్బాల్ మ్యాచ్లో ఎవడో చాచి తన్నాడట కాలి మీద, మడమ చిట్లి ఫ్రాక్చర్ అయిందిట. అప్పటికప్పుడు ఆసుపత్రికి తీసుకువెళ్ళి కట్టు కట్టించి కొంపలో దింపి ఇదిగో ఇప్పుడే అటు వెళ్ళారు స్కూల్ వాళ్ళు. అర్భనాకారి వెధవను పట్టుకుని ఆటలాడరా అంటే వాడేం చేస్తాడు పసి వెధవా? ముక్కు చీదేసింది సరస్వతి. గబగబా వెళ్ళి దుప్పటి తొలగించి కాలి వైపు చూశాడు పద్మనాభం. ఆ కట్టు చూసేసరికి ఒక్కసారిగా గుండె చెదిరింది అతడికి. అమ్మయ్యో, సరిగ్గా చీలమండ దగ్గరే ఫ్రాక్చర్ అయ్యిందల్లే ఉంది, ఎంతపాటి ప్రమాదమో. వీడికి మళ్ళీ కాలు సరిగ్గా వస్తుందో రాదో, ఓడై ఊరుకుంటే బ్రతుకున్నంతకాలం నన్ను తిట్టుకుంటూ నా ప్రాణాన పడి ఆడవలసిన కర్మ పట్టదు కదా. చేజేతిలో వాడి జీవితాన్ని పాడు చేసిన వాడిని కాను కదా భగవాన్. మనసులోనే శత విధాల దేవుడికి నమస్కారాలు పెట్టుకుంటూ కోలపడ్డాడు పద్మనాభం. అక్కడే 3 నెలలు పట్టినా, 100లు వదిలినా తిరిగి కొడుకు 2 కాళ్ళ తిరగటం మొదలుపెట్టినాడు. మనసు నుంచి ఏదో పెద్ద బరువు దింపుకున్నట్లయింది పద్మనాభానికి. వాడేదో పునర్జన్మం ఎత్తినట్లు అనిపించింది అతడికి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కొడుకు దగ్గర ఆటల సంగతి, నవ్వులాట కూడా ఎత్తలేదు పద్మనాభం. తనకు ఆ ప్రాప్తం లేదనుకుంటూ ఓ దండం పెట్టుకుని ఊరుకున్నాడు. తాతయ్య, నేను కూడా నీకు మళ్ళీ ఇంత పుస్తకాలు రాసేస్తా. కలం పుచ్చుకుని తప్పటడుగులు వేస్తూ వచ్చిన మనవణ్ణి గబుక్కని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ చేతిలోని కలం తీసుకుని బల్ల మీద పెట్టేసి వరండాలోకి నడిచి, రాతలు కాదు బాబు, ఇదిగో చూడు నీకు ఒక చక్కటి ఆట నేర్పనా, అదిగో ఆ గోడ దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి 10 అంక చదివేలోగా నన్ను ముట్టుకోవాలి అంటున్నవాడల్లా పక్కున వినపడ్డ నవ్వుతో పక్కకు తిరిగాడు పద్మనాభం. భర్తని అతడి ఆరాటాన్ని చూస్తూ పక్కున నవ్వింది అప్పుడే వంటింట్లో నుంచి వచ్చిన సరస్వతి. చిన్నపుచ్చుకుంటూ మనవణ్ణి కిందకు దింపేసి లోపలికి నడిచాడు పద్మనాభం. ఏమీ అర్థం కాని అతడి కోడలు మామగారిని అత్తగారిని చోద్యంగా మార్చి మార్చి చూస్తూ నిలబడిపోయింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.